త్రీ సినిమా, ఆంధ్రప్రదేశ్ హక్కులు, తెలుగు ఎంటైర్ వరల్డ్ నెగిటివ్ రైట్స్, తెలుగు సౌండ్ నెగిటివ్ రైట్స్ నాకు చెంది ఉన్నవి. ఈ సినిమా లాస్ట్ నెల మార్చి ముప్పై ఐదు తారీఖున సినిమా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా నేను ఫ్యాన్సీ రేటు ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు ఫ్యాన్సీ రేట్ ఇవ్వడం జరిగిందంటే, ధనుష్ గారికి ఇక్కడ మార్కెట్ ఎంత ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు సినిమాలు ఎంతెంత వచ్చాయి ఏంటంటే తెలుసు. కానీ ఈ సినిమా ఒక కొలవరి సాంగ్ టాప్ రేంజ్లోకి వెళ్ళింది. ఒకటి, రజనీకాంత్ గారు అమ్మాయి ఐశ్వర్య ఫస్ట్ టైం డైరెక్షన్ చేసింది, అలాగే శృతిహాసన్ గారు దీంట్లో యాక్ట్ చేశారు. ఇది అన్నీ కూడా మొత్తం టోటల్ వరల్డ్ ఫేమస్ సాంగ్, కొలవరి సాంగ్ వల్ల ఇది ఒక 10 రూపాయలు వస్తుంది. దాన్ని 1000 రూపాయల రేంజ్కి ఒక షేర్ మార్కెట్ లాగా పెరిగిపోయింది. ఆ షేర్ మార్కెట్ లాగా పెరిగిపోయింది, షేర్లా మార్కెట్ లాగా కస్తూరాజా గారు దీన్ని ఒక షేర్ మార్కెట్ టైప్లో పెట్టి మార్కెట్లో మొత్తం టోటల్గా 50 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. అదేది తమిళనాడు అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. ఇది తీరా మోసి సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగలేదు అని అంటానికి లేదు, ఎందుకంటే సినిమా బాగుంది. కాకపోతే ఏంటంటే సినిమా ఆడటానికి డబ్బు, ఇంత డబ్బుకి దానికి కూడా రేంజ్ రీచ్ కావట్లేదు. అంటే దానివల్ల ఈ సినిమాకి బయర్స్, నా దగ్గర కొన్న బయర్స్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్లు అవ్వచ్చు, అందరూ ఎగ్జిబ్యూటర్లు అవ్వచ్చు, నష్టపోయారు. అంటే నష్టాన్ని నేను మొత్తం టోటల్గా ఇప్పుడు 20% 10% నష్టపోతే ఓకే, కానీ టోటల్గా నష్టం ఎలాగొచ్చింది, 20% వస్తే 80% నష్టపోయారు. అంటే మరి అలాగైతే నైజాం డిస్ట్రిబ్యూటర్ ఇక్కడే ఉన్నాయి, నైజాం ఎంత పోతుంది, సీరియడ్ ఎంత పోతుంది, అలాగే ఆంధ్ర ఎంత పోయింది, మొత్తం టోటల్గా ఏంటంటే అందరూ కూడా ఒక కొలవర్ సాంగ్ మీద కొత్తగా వచ్చి ఇప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ గారు, నారాయణరావు గారు, వాళ్ళు మన రవీంద్రరావు గారు ఏంటంటే సినిమా ఫీల్డ్కి సంబంధం లేదు. ఆయన ఏం చేశారు, ఈ సినిమా బాగుంటుంది అది ఒక సినిమా మీద ఇంట్రెస్ట్ మీద వచ్చి నైజాం కొన్నారు. అలాగే మొత్తం టోటల్గా ఏంటంటే 20% ఎవరైనా మనం అడుగుతాం సార్ నష్టం ఎంత వస్తుందంటే 20% 10% అంటారు. కానీ ఆ 10% 20% అనేది కాకుండా 80% నష్టపోయారు. ధనుష్ గారు కూడా పాపం సెకండ్ డే నాడే ఆయన ఫోన్ చేసి ఏమైనా సరే ఐశ్వర్య గారు కానీ ధనుష్ గారు కానీ పాజిటివ్ రెస్పాన్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో ఏ రోజు కూడా మనం ఇప్పుడు ఇవ్వను అని అనలేదు కాబట్టి మనం ఆ మాట అంటానికి కూడా వాళ్ళకి రైట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకటే అన్నారు, మీకు నష్టం ఉంది అంటున్నారు కనుక మా టోటల్గా అకౌంట్స్ బాగా నష్టపోతుంటున్నారు కదా, నేను చూస్తాను 100%, మీరు అకౌంట్స్ అవన్నీ పంపించండి అండి. ఒకవేళ ధనుష్ గారు మాకు ఇస్తారా, మేము డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తామా, ఎగ్జిబ్యూటర్లకు ఇస్తామా అనేది ఇదంతా మా ఇంటర్నల్ బిజినెస్ కనుక మాకు 100% బాగా నష్టపోయారు కనుక మేము ఆయన అడగడం జరిగింది, ఆయన పాజిటివ్ రియాక్ట్ అవ్వడం జరిగింది. అగ్రిమెంట్ ప్రకారం నాకు అవుట్ రైట్ అగ్రిమెంట్ ఉందండి, అవుట్ రైట్ అగ్రిమెంట్ ఉంది. నేను అడిగే రైట్ నాకు లేదు, అడిగే రైట్ కానీ నాకు సినిమాకి నేను ఈరోజు నాకు డబ్బులు రిటర్న్ అడిగే హక్కు కానీ నాకు లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆయన మోడరేటర్స్కి వాళ్ళు పబ్లిసిటీకి వస్తానన్నారు, మాట తప్పారు. అదే పబ్లిసిటీకి వస్తానన్నారు, మాట తప్పారు. రెండో విషయం ఇక్కడ నేను ఫస్ట్ నుంచి చెప్పుకొస్తున్నా, అడిగే నాకు అవుట్ రైట్ ఉంది, అడిగే హక్కు లేదు. కానీ డిస్ట్రిబ్యూషన్ రూల్ ప్రకారం, అసోసియేషన్స్ రూల్ ప్రకారం 20% బేర్ చేయగలుగుతారు ఎగ్జిబ్యూటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. 80% పోతే నష్టపోతే మరి ఇప్పుడు మన సినిమాని అందరూ చూడకుండానే చేస్తాం అండి. ఈ సినిమానే కాదు, ఏ సినిమా చూడకుండా చేస్తాం. ఇప్పుడు అలాగే 100 కోట్ల రూపాయల సినిమా తీసుకొచ్చి మామూలుగా ఒక ఇది నార్మల్ సినిమా తీసుకొచ్చి 100 కోట్లు అమ్మేసి ఇదిగో నాకు బ్యాండ్ ఉంది కదా అని చెప్పేసి మనం అమ్మేస్తే మార్కెట్లో అంటే టోటల్గా మనకి 6 కోట్ల 40 లక్షల రూపాయలు అయింది. 6 కోట్ల 40 లక్షల రూపాయలకి 1 కోటి 60 లక్షల రూపాయలు షేర్ వచ్చింది. సాటిలైట్ 125 ఎంత వచ్చింది, టోటల్గా అంతా కలిపితే 1 కోటి 60, మొత్తం 2 కోట్ల 80 లక్షలు, 285 రికవరీ వచ్చింది. 285 360 365 నెట్ పోయింది. దాంట్లో నాది మేజర్ అమౌంట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా కలిపి ఒక 2 దాకా ఆల్దిపోతుంది, నాది ఒక 150 దాకా దాకపోతుంది. ఇప్పుడు నేను ఆ 150 పోయిన దానికోసం నేను అడగట్లేదు, మళ్ళీ ఇప్పుడు అందరి ముందు కూడా మళ్ళీ చెప్తున్నా, నాకు నష్టం వస్తుందంటే నేను నాకు మీరు అన్నారు నాకు ఇష్టం వచ్చి సినిమా కొన్నాను కాబట్టి, నాకు ఇష్టం వస్తే లాభాలు వస్తే నేను తీసుకుంటాను కాబట్టి నేను దానికోసం బేర్ చేయడానికి నేను రెడీగా ఉన్నా. కాకపోతే నా ఎగ్జిబ్యూటర్లో డిస్ట్రిబ్యూటర్లో పోయారు కాబట్టి మరీ వాళ్ళు ఒక 20% బేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళని మనం కూడా వాళ్ళకి ఏదో హెల్ప్ చేయమని అడుగుతున్నాం. నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీచక్రాపురం నుంచి లక్ష్మణ్ నా పేరు. నేను 30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను, డిస్ట్రిబ్యూషన్ రంగంలో చాలా సినిమాలు 100-150 సినిమాలు రిలీజ్ చేశాను. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం ఈ సినిమా కొనడం జరిగింది. నైజాం ఏరియా హక్కులు మేము 1.44 కోటి లక్షలకు కొన్నాము. ఈ 2 వారాలకు మాకు షేర్ వచ్చింది 60 లక్షలు వచ్చింది, 80 లక్షలు పోయింది మాకు టోటల్. మాకు భారీ నష్టం వచ్చింది కాబట్టి మేము కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆయన మన ఎవరిని ధనుష్ గారిని ఐశ్వర్య గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంత నష్టాన్ని మేము భరించలేని స్థితిలో ఉన్నాం. 80 లక్షలు పోతే ఒక సినిమాలో ఏ డిస్ట్రిబ్యూటర్ ఉండడు ఇవాళ. కాబట్టి మేమేందంటే నేను నటికుమార్ని ఎట్లా రిక్వెస్ట్ చేస్తాను, నటికుమార్ గారు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వారిని ధనుష్ వాళ్ళని ఐశ్వర్య వారిని కొంచెం దీని ఏదైనా మాకు సాయం చేయమని కోరుతున్నాం.